మనం ఏదైనా ఒక ఆడియో ఎక్విప్మెంట్ కొనుక్కునేటప్పుడు అంటే హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ లేదా హోమ్ థియేటర్ సిస్టమ్ అప్పుడు షోరూమ్కి వెళ్తే అక్కడ సేల్స్ మెన్ లేదా మీరు యూట్యూబ్లో చూసే రివ్యూస్లో కానీ దీనికి ట్రబుల్ బాగా ఉంది బేస్ మ్యూజిక్ మంచిగా ప్రొడ్యూస్ చేస్తుంది అంటూ ఉంటారు మీకు ఏదైనా సాంగ్ నచ్చితే ఒక పాప్ ఫోక్ మాస్ లేదా రాక్ సాంగ్ నచ్చితే దీంట్లో బేస్ మ్యూజిక్ మంచిగా ఉందని మీ ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటారు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఒక కాస్ట్లీ హెడ్ ఫోన్స్ ఉంటే ఒక మంచి బేస్ మ్యూజిక్ ఉండే సాంగ్ని ప్లే చేస్తే దాన్ని క్వాలిటీని మీ టెస్ట్ చేస్తారు జనరల్గా ఆడియో ఎక్విప్మెంట్ పైన అవగాహన ఉండేవాళ్ళు దాన్ని ఇష్టపడే వాళ్ళు మ్యూజిక్లో మిడ్స్ హైస్ ఇంకా లోస్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఈ పదాలను ఉపయోగిస్తూ ఉంటారు అసలు మనం వినే మ్యూజిక్లో ఈ బేస్ ట్రబుల్స్ ఇంకా వోకల్స్ అంటే అర్థం ఏంటి అలాగే ఒక ఆడియో ఎక్విప్మెంట్ క్వాలిటీని అర్థం చేసుకోవడానికి మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రతి మీరు చూస్తున్నారు టెక్నోక్రాట్ తెలుగు ఏ సౌండ్ అయినా తీసుకోండి మనం వినే సౌండ్ ప్రొడ్యూస్ చేసే సౌండ్ సౌండ్ ఎప్పుడు కూడా గాలిలో వేవ్స్ రూపంలో ట్రావెల్ చేస్తుంది అంటే తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది ఈ సౌండ్ వేవ్స్కి ఫ్రీక్వెన్సీని మనం హర్డ్స్లో మేజర్ చేస్తాం హెండ్రిక్ హర్ట్స్ అనే ఒక సైంటిస్ట్ పేరు మీద ఈ హర్ట్స్ అనే హర్ట్స్ అనే యూనిట్ని మనం ఫ్రీక్వెన్సీకి ఇచ్చాం సో సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఇది కొద్దిగా కాంప్లెక్స్ అనిపించవచ్చు కానీ సింపుల్గా అర్థం చేసుకుందాం ఒక ఆర్టీసీ బస్ స్టాప్ ఉంది అనుకోండి మీరు ఎక్కడి నుంచో హైదరాబాద్కి రావాలి అక్కడ ఉండే వాళ్ళని అడుగుతారు హైదరాబాద్కి బస్ ఫ్రీక్వెన్సీ ఎంత అని అతను అంటాడు ప్రతి పది నిమిషాలకు బస్ వస్తుంది సో గంటకి ఆరు బస్సులు వస్తాయని సో ఇక్కడ బస్సెస్ ఫ్రీక్వెన్సీ సిక్స్ అని అర్థం సేమ్ వేవ్స్లో కూడా అలాగే సో ఇప్పుడు ఒక వేవ్కి అప్ ఉంటుంది డౌన్ ఉంటుంది టెక్నికల్గా దాన్ని మనం ఒక క్రెస్ట్ లేదా ట్రఫ్ అంటాం సౌండ్ ప్రొడ్యూస్ చేసే సోర్స్ ఉందనుకోండి ఒక స్పీకర్ లాంటిది సో ఒక్క సెకండ్కి ఆ సౌండ్ ప్రొడ్యూస్ చేసే సోర్స్ ఎన్ని వేవ్స్ని క్రియేట్ చేస్తుందో దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటున్నాం సో ఇది ఫైవ్ హండ్రెడ్ వర్డ్ ఫైవ్ హండ్రెడ్ వేవ్స్ని ఒక సెకండ్లో క్రియేట్ చేస్తే సౌండ్ ఫ్రీక్వెన్సీ ఫైవ్ హండ్రెడ్ హర్డ్స్ అని అర్థం ఫైవ్ థౌసండ్ వేవ్స్ని ఒక సెకండ్లో క్రియేట్ చేస్తే దీని ఫ్రీక్వెన్సీ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఫైవ్ థౌసండ్ హర్డ్స్ అని అర్థం సో ఫైవ్ హండ్రెడ్ హర్డ్స్ సౌండ్ మీకు వినడానికి ఇలా వినిపిస్తుంది ఫైవ్ థౌసండ్ హర్డ్స్ ఫ్రీక్వెన్సీ ఉండే సౌండ్ మీకు ఇలా వినిపిస్తుంది సో జనరల్గా మనం వినే మ్యూజిక్ కానీ మీరు ఇప్పుడు నా వాయిస్ వింటున్నారు కదా ఇవన్నీ కూడా ఒక మిక్స్చర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అన్ని ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూమ్ పై ఉంటాయి అందుకే ఇలా టీ అని మీరు విన్నారు కదా సింగిల్ టోన్ ఫ్రీక్వెన్సీస్ని మనం చాలా రేర్గా వింటూ ఉంటాం ఎప్పుడు కూడా మనం కంప్లీట్ మిక్స్చర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని వింటూ ఉంటాం మీరు సౌండ్ ప్రొడ్యూస్ చేసే దేని తీసుకున్నా మన త్రోట్లో ఉండే ఓకల్ కార్డ్స్ లేదా ఒక స్పీకర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లేదా సౌండ్ని క్యాప్చర్ చేసే సౌండ్ని వినే దేని మీరు తీసుకుంటే మన ఇయర్స్ కానీ జంతువులకు ఉండే చెవులు అలాగే నేను ఇక్కడ పైన పెట్టిన మైక్రోఫోన్ వీటన్ని కూడా ఒక ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉంటుంది ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్లో మాత్రమే ఇవి సౌండ్ని ప్రొడ్యూస్ చేయగలుగుత లేదా సౌండ్ని క్యాప్చర్ చేసుకోగలుగుతాయి ఒక హెల్తీ హ్యూమన్ బింగ్ని ఒక మనిషిని మీద తీసుకుంటే మన ఆర్డబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ మన చెలో ఫ్రీక్వెన్సీ రేంజ్ ట్వంటీ హర్డ్స్ నుంచి ట్వంటీ థౌజండ్ హర్డ్స్ మధ్యలో ఉంటుంది ట్వంటీ కిలో హార్ట్స్ అని కూడా అనవచ్చు కిలో అంటే థౌజండ్ కాబట్టి సో ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉన్నది మాత్రం మనం వినగలుగుతున్నాం దానికన్నా ఎక్కువ లేదా దానికన్నా తక్కువ ఉండే సౌండ్స్ మనకి వినిపించవు అలాగే ప్రతి ఒక్క జంతువుకి ఫ్రీక్వెన్సీ రేంజెస్ మారుతూ ఉంటాయి ఒక కుక్కర్ని మనం తీసుకుంటే దాని ఆర్డబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ సిక్స్టీ సెవెన్ హర్ట్స్ నుంచి ఫార్టీ ఫైవ్ కిలో హర్ట్స్ మధ్యలో ఉంటుంది సో మనకన్నా కూడా అవి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ హర్డ్స్ ఎక్కువ సౌండ్ వినగలుగుతున్నాయి అందుకే గాల్టన్ విజిల్ అనే ఒక ప్రత్యేకమైన విజిల్ మనం ఊదడం ద్వారా ఆ సౌండ్ మనకు వినిపించదు కానీ ఆ హై ఫ్రీక్వెన్సీస్ కుక్కలు విని దానికి రెస్పాండ్ అవుతూ ఉంటాయి అందుకే కొన్నిసార్లు మనం రాత్రి రోడ్లపై చూస్తూ ఉంటే రాత్రంతా కుక్కలు మరుగుతూనే ఉంటాయి ఏదో ఒక దయ్యాన్ని చూసి అలా అరుస్తాయని మనం అనుకుంటాం కానీ ఎక్కడ నుంచో దూరంగా ఎక్కడి నుంచో వచ్చే హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్కి కుక్కలు రెస్పాండ్ అవుతున్నాయి అంతేగాని అక్కడ ఏమీ లేవు నెక్స్ట్ మనం గబ్బిలాల విషయానికి వస్తే బ్యాట్స్ విషయానికి వస్తే వాటి ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఫిఫ్టీన్ కిలోవర్ట్స్ నుంచి నైంటీ కిలోవర్ట్స్ మధ్యలో ఉంటుంది ఇది చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ రేంజ్ నిజానికి అసలు ఈ గబ్బిలాల కళ్ళే ఉండవు అసలు అవి మంచిగా చూడలేవు కానీ ఎప్పుడు హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ నిమిట్ చేస్తూ ఉంటాయి వాటి అడ్డంగా ఏదైనా ఆబ్స్టికల్ ఉన్నప్పుడు ఈ సౌండ్ రిఫ్లెక్ట్ అవుతుంది అప్పుడు ఆ డిస్టెన్స్ని క్యాల్కులేట్ చేసుకొని గబ్బిరాలు ప్రపంచాన్ని చూడగలుగుతున్నాయి సో ఇప్పుడు మ్యూజిక్లో బేస్ ట్రబుల్ ఇంకా వూగల్స్ అంటే అర్థం ఏంటి ట్వంటీ హర్డ్స్ నుంచి ట్వంటీ కిలో హర్డ్స్ మధ్యలో మన ఆడబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అని మనకు అర్థమైంది సో ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్నే మనం మూడు భాగాలుగా బ్రేక్ చేస్తున్నాం విభజిస్తున్నాం ట్వంటీ హర్డ్స్ నుంచి త్రీ హండ్రెడ్ హర్డ్స్ మధ్యలో ఉండే దాన్ని మనం లోస్ లేదా బేస్ అని పిలుస్తూ ఉంటాం త్రీ కిలో త్రీ హండ్రెడ్ హర్డ్స్ నుంచి త్రీ కిలో హర్డ్స్ త్రీ థౌజండ్ హర్డ్స్ మధ్యలో ఉండే దాన్ని మనం ఓకల్స్ లేదా మిడ్స్ అని పిలుస్తూ ఉంటాం అలాగే త్రీ కిలో హర్డ్స్ నుంచి ట్వంటీ కిలో హర్డ్ మధ్యలో ఉండేదాన్ని మనం హైస్ లేదా ట్రెబుల్ అని పిలుస్తూ ఉంటాం సో ఈ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ మన చూరకు వినడానికి ఎలా ఉంటాయి మీరు ఒక డ్రమ్స్ లాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నుంచి వచ్చే సౌండ్ని తీసుకుంటే లేదా ఒక సినిమా థియేటర్లో లేదా ఒక మ్యూజికల్ కాన్సర్ట్లో చాలా పవర్ఫుల్ వేవ్స్ మన బాడీని కూడా షేక్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది వీటి ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ ఉంటుంది అందుకే మనం దీన్ని లోస్ అంటూ ఉంటాం లేదా బేస్ మ్యూజిక్ అని పిలుస్తూ ఉంటాం అదే మీరు వైలిన్ లేదా ఫ్లూట్ లాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకుంటే లేదా మార్నింగ్ మార్నింగే మనకు బర్డ్స్ జర్పింగ్ వినిపిస్తూ ఉంటుంది కదా వాటికి చాలా హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది అందుకే మనం దాన్ని హైస్ అంటూ ఉంటాం లేదా ట్రిబుల్ అంటూ ఉంటాం మన మ్యూజిక్లో ట్రిబుల్ అంటే ఇదే నెక్స్ట్ మనం వోకల్స్ విషయానికి వస్తే మనం వాట్ మనం మాట్లాడే వాయిస్ ఉంది కదా దీని ఫ్రీక్వెన్సీ త్రీ హండ్రెడ్ హర్డ్స్ నుంచి త్రీ థౌజండ్ హర్డ్స్ మధ్యలో ఉంటుంది అందుకే దీన్ని మనం మెట్స్ అంటూ ఉంటాం లేదా వోకల్స్ అని దీన్నే పిలుస్తూ ఉంటాం ఒక మేల్ వాయిస్తో కంపేర్ చేస్తే ఫీమేల్ ఇంకా పిల్లల వాయిస్ మీరు తీసుకుంటే ఇంకా చాలా స్వీట్గా అనిపిస్తుంది ఎందుకంటే జనరల్గా హ్యూమన్స్ వాయిస్ మీరు తీసుకుంటే త్రీ హండ్రెడ్ హర్డ్స్ నుంచి త్రీ థౌజండ్ హర్డ్స్ మధ్యలో ఉంటుంది కానీ జెండర్ బట్టి ఇంకా ఏజ్ బట్టి ఈ వాయిస్ మారుతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఒక మేల్ వాయిస్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ హర్డ్స్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హర్డ్స్ మధ్యలో ఉంటుంది సో జనరల్గా లో ఫ్రీక్వెన్సీ అని చెప్పొచ్చు అందుకే మెన్ అందరికీ కూడా ఒక బ్యారిటోన్ వాయిస్ మరీ ఎక్స్ట్రీమ్లో అమితాబ్ బచ్చన్ లాంటి వాయిస్ ఉంటుంది అదే ఫీమేల్స్ని మనం తీసుకుంటే ఆడవాళ్ళ వాయిస్ మనం తీసుకుంటే అది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ హర్డ్స్ నుంచి త్రీ థౌజండ్ హర్డ్స్ మధ్యలో ఉంటుంది సో వాళ్ళ వాయిస్ జనరల్గా కొంచెం స్వీట్గా ఉంటుంది వినగానే మనం పసిగట్టేగం కొంచెం మెలోడియస్గా ఉంటుంది చిన్నపిల్లల వాయిస్ మనం తీసుకుంటే ఇంకా హై ఫ్రీక్వెన్సీతో ఉంటుంది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హర్డ్స్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హర్డ్స్ మధ్యలో ఉంటుంది అందుకే వాళ్ళు మాట్లాడినా నవ్వినా మనకు చాలా స్వీట్గా అనిపిస్తుంది అలాగే వాళ్ళు అరిచినప్పుడు మన చోటు గిల్లు అంటున్నాయి అంటాం కదా ఎందుకంటే చాలా హై ఫ్రీక్వెన్సీ వాయిస్ వాళ్ళది ఉంటుంది కాబట్టి అలా జరుగుతుంది సో ఇప్పుడు ఈ నాలెడ్జ్తో ఒక ఆడియో ఎక్విప్మెంట్ క్వాలిటీని మనం ఎలా అర్థం చేసుకోవాలి మన ఆడబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ట్వంటీ హర్ట్స్ నుంచి ట్వంటీ కిలో హర్ట్స్ మధ్యలో ఉంది కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ మొత్తంలో ఆడియోని ఎంత మంచిగా ఎంత బ్యాలెన్స్డ్గా ఒక ఆడియో ఎక్విప్మెంట్ ప్రొడ్యూస్ చేయగలుగుతుందో దాన్ని బట్టి దాని క్వాలిటీని మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ ఆ ఆడియో ఎక్విప్మెంట్ డిజైన్ మంచిగా లేకపోయినా దాని దాంట్లో వాడే మెటీరియల్స్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ మంచిగా లేకపోయినా ఒకవేళ దాంట్లో మనం వినే మ్యూజిక్ే మంచిగా బ్యాలెన్స్ లేకపోతే అప్పుడు మనకి కొద్దిగా అనీజనెస్ ఉంటుంది ఆడియో మొత్తం డిస్టార్ట్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది అంత లైఫ్ లైక్ ఉండదు మనకి ఆడియో లిజనింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా జరుగుతుంది అంటే ఒకవేళ లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ఓన్లీ బేస్ మ్యూజిక్ ఒకటే బూస్ట్ అయితే అప్పుడు మనకి ఓన్లీ డ్రమ్స్ పెద్దగా వినిపిస్తాయి హై ఫ్రీక్వెన్సీ సౌండ్ ఒకటే బూస్ట్ అయితే అంటే మనకి ఫ్లూట్ వయలిన్ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ చాలా పెద్దగా వినిపిస్తాయి అసలు వోకల్సే వినిపించవు సింగర్ ఏం పాడుతున్నాడు అక్కడ డైలాగ్స్ ఏం జరుగుతున్నాయి అవి ఏవి మనకు వినిపించవు ఈ మీద సౌండ్సే మొత్తం ఓవర్ షాడో వేసి సో ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ మొత్తాన్ని ట్వంటీ హర్డ్స్ నుంచి ట్వంటీ కిలో హర్డ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ మొత్తాన్ని ఆడియో ఎక్విప్మెంట్ ఎంత మంచిగా రీప్రొడ్యూస్ చేయగలిగితే ఆడియో ఎక్విప్మెంట్ కాస్ట్ అంత ఎక్కువ ఉంటుంది లేదా ఏదో ఒక పార్ట్ కొద్దిగా మంచిగా రీప్రొడ్యూస్ చేయకపోయినా లేదా ఏదోటి కొంచెం అన్ఈవెన్గా ఉన్నా అలాంటప్పుడు మనకి నార్మల్ ప్రైస్లోనే ఆడియో ఎక్విప్మెంట్ దొరుకుతూ ఉంటుంది హెడ్ఫోన్స్ ఇయర్ ఫోన్స్ ఏవి కూడా మనకి ప్రైస్ ఆధారంగానే డిపెండ్ అవుతుంది ఇది మొత్తం కూడా మీరు ఒక ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గ్రాఫ్తో అర్థం చేసుకోవచ్చు సో ఒక కాస్ట్లీ హెడ్ ఫోన్స్ కొనుక్కునేటప్పుడు దాంట్లో ఏం స్పెసిఫికేషన్స్ చూడాలి అవన్నీ డీటెయిల్గా మీరు వేరే వీడియోలో చూసి తెలుసుకోవచ్చు హెడ్ ఫోన్స్తో ఇంకా ఇయర్ఫోన్తో మనం మ్యూజిక్ ఎంజాయ్ చేయాలి అంటే లెఫ్ట్ ఇయర్ కోటి రైట్ ఇయర్ కోటి పెట్టుకొని మనం ఆడియోని ఎంజాయ్ చేయొచ్చు అదే మీరు హోమ్ థియేటర్ సిస్టమ్స్ విషయానికి వస్తే అక్కడ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ స్పీకర్స్ ఉంటాయి స్పీకర్స్ నైన్ స్పీకర్స్ లెవెన్ స్పీకర్స్ కూడా చూస్తూ ఉంటాం ఇలా ఎందుకంటే అక్కడ మనకి వూఫర్స్ సబ్బూఫర్స్ ఇంకా ట్విట్టర్స్ అనే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పీకర్స్ ఉంటాయి మీరు సబ్బూఫర్స్ ని తీసుకుంటే అవి ట్వంటీ హర్డ్స్ నుంచి టూ హండ్రెడ్ హర్డ్స్ మధ్య సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అదే వూఫర్స్ వచ్చేసరికి ట్వంటీ హర్డ్స్ నుంచి టూ థౌసండ్ హర్డ్స్ మధ్య సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి ట్విటర్స్ మనం తీసుకుంటే హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అంటే టూ థౌసండ్ హర్డ్స్ నుంచి ట్వంటీ థౌసండ్ హర్డ్స్ మధ్యలో సౌండ్ ప్రొడ్యూస్ ఉంటాయి ఒక్కొక్క స్పీకర్ ఒక్కొక్క పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ రేంజ్ కోసమే తయారు చేశారు సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి మనకి బెస్ట్ ఆడియో ఎక్స్పీరియన్స్ వస్తుంది హోమ్ థియేటర్ సిస్టమ్స్తో సో ఆ స్పీకర్స్ ఒకటి ఉంటే సరిపోదు వాటిని కరెక్ట్ ప్లేస్లో కూడా మన ఇంట్లో మనం అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడే మనం బెస్ట్ ఆడియో ఎక్స్పీరియన్స్ ని పొందగలుగుతాం ఎలా ఒక హోమ్ థియేటర్ సిస్టంలో ఉండే స్పీకర్స్ని అరేంజ్ చేసుకోవాలో డీటెయిల్గా ఈ వేరే వీడియో చూసి మీరు తెలుసుకోవచ్చు మీ ఇంట్లో హోమ్ థియేటర్ సిస్టమ్ లో కానీ లేదా మీ కార్ ఆడియో సిస్టంలో లో కొన్ని పర్టిక్యులర్ మోడ్స్ని మీరు సెలెక్ట్ చేసినప్పుడే మీకు కొన్ని సాంగ్స్ మంచి ఫీలింగ్ ఇస్తాయి చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ మోడ్స్ ని సెలెక్ట్ చేయడం ద్వారా మీరు ఒక ఈక్వలైజర్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆ సాంగ్ కోసం సో ఒక ఈక్వలైజర్ అంటే కొన్ని ఫ్రీక్వెన్సీస్ ని బూస్ట్ చేస్తుంది మిగతా ఫ్రీక్వెన్సీస్ అది డాంపెన్ చేస్తుంది సో ఏదైనా సాంగ్ లో మీకు డ్రమ్ బీట్స్ ఎక్కువగా ఉన్నాయంటే అది బేస్ మోడ్లో మీకు మంచిగా అనిపిస్తుంది ఏదైనా సాంగ్లో మీకు ఫ్లూట్ వైలిన్ కీబోర్డ్ మంచిగా ఉందంటే అది మీకు ట్రిబుల్ మోడ్లో చాలా మంచిగా అనిపిస్తుంది సో ఆ సాంగ్ స్టైల్ ప్రకారంగా మీరు మోడ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మ్యూజిక్ కంపోజర్స్ విషయానికి వస్తే వాళ్ళకి ఈక్వలైజర్స్ సరిపో వాళ్ళు ఇంకా ఎక్కువ కంట్రోల్ని వాళ్ళ మ్యూజిక్పై కోరుకుంటారు వాళ్ళు మ్యూజిక్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా సో వాళ్ళ కోసం పారామెట్రిక్ ఈక్వలైజర్స్ అని ఉంటాయి సో చిన్న చిన్న ఫ్రీక్వెన్సీ రేంజెస్ని కూడా వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయగలుగుతారు అలా వాళ్ళ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఉంటాయి వాటిని మైన్యూట్గా కంట్రోల్ చేయడం ద్వారా వాళ్ళు చాలా క్వాలిటీ మ్యూజిక్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతారు నాకైతే ఒక సాంగ్లో మల్టిపుల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది తక్కువ లిరిక్స్ ఉన్నా కూడా లిరిక్స్ మీనింగ్ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది సింపుల్గా చెప్పాలంటే ఏఆర్ రేమన్ మ్యూస్ music chala చాలా మందికి కూడా మ్యూజిక్ లో బేస్ మ్యూజిక్ ఎక్కువ ఉంటే చాలా ఇష్టం మీకు ఎలాంటి మ్యూజిక్ ఇష్టం మీరు ఎలాంటి సాంగ్స్ ఫ్రీక్వెంట్ గా వింటూ ఉంటారు నాకు కమెంట్స్ లో చెప్పండి మీకు ఈ వీడియోల కాంటెంట్ ఇంకా ఎక్స్ప్లనేషన్ నచ్చితే మీరు నన్ను సపోర్ట్ చేయాలంటే ఆన్లైన్లో మీరు ఏది పర్చేస్ చేసినా డిస్క్రిప్షన్లో ఉన్న అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లింక్స్ క్లిక్ చేసుకోనండి ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో ఆడియో సిరీస్ లో భాగం ఒక్క ఆడియో టాపిక్ సంబంధించి మీరు ట్వంటీ ఫైవ్ వీడియోస్ ని ఈ ఆడియో సిరీస్ ప్లేలిస్ట్ లో చూడొచ్చు ఈ ఆడియో సిరీసే కాకుండా టెక్నోకార్ట్ వీడియో లైబ్రరీలోనే ఇంకా చాలా సిరీస్లు మీకోసం మీ అవగాహన పెంచడానికి అప్లోడ్ చేశాను అవన్నీ చూడండి మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఆడియో సిరీస్లో ట్వంటీ ఫైవ్ వీడియోస్ అన్ని ఇప్పుడే మీరు ఈ లిస్ట్ క్లిక్ చేసి చూడొచ్చు తెలుగులో మోస్ట్ నాలెడ్జబుల్ టెక్ ఛానల్ నుంచి ఇంటర్నేషనల్ క్వాలిటీ కాంటెంట్ అస్సలు మిస్ అవ్వకండి ఆడియో సిరీస్ మొత్తం చూడండి గుర్తుంచుకోండి మీ అవగాహనే మీ శక్తి ఎప్పుడు సైన్స్ నమ్మండి టెక్నాలజీ వాడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్